ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మంగళవారం నుండి స్పెషల్ ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి, డాక్టర్ ఎం శశిధర్లు తెలిపారు. 5,000 రూపాయల విలువైన 7 రకాల మోకాలి సమస్యల పరీక్షలను కేవలం 999 రూపాయలకే రోగుల కోసం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ స్పెషల్ ప్యాకేజీ అమల్లో ఉంటుందని వైద్యులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని మోకాలి నొప్పి సమస్యలు ఎదుర్కొనే రోగులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో అపోలో వైద్యులు డాక్టర్ చరణ్, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. వరల్డ్ ఆర్థరైటిస్ డే మన అక్టోబర్ 12 సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఒక ఆర్థరైటిస్ క్లినిక్ న్యూ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు ఆర్థరైటిస్ అంటే రివర్సిబుల్ డిజీజ్. మీరు ముందరే జాగ్రత్తలు కానీ తీసుకుంటే పేషెంటు అంటే సర్జరీకి పోయే స్టేజ్ వరకు 190 పేషెంట్స్ని మనం ఆపచ్చు. అంటే రీప్లేస్మెంట్ సర్జరీస్కి, ఒకవేళ సర్జరీస్కి పోయినా లేటెస్ట్ ట్రీట్మెంట్తో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం ఎప్పుడూ ముందరే ఉంటుంది. ఇంతకుముందు డాక్టర్ శశిధర్ గారు, డాక్టర్ వివేకానందరెడ్డి గారు ఇద్దరు కన్సల్టెంట్స్గా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళకు ఒక 2 ఇయర్స్ నుంచి డాక్టర్ చరణ్ అండ్ డాక్టర్ నవీన్ కూడా యాడ్ అయ్యారు. మీ అందరికీ తెలుసు లేటెస్ట్ ట్రీట్మెంట్లో ఎప్పుడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకి సేవను అందించుకునేదానికి ముందరే ఉంటుంది. అండ్ అత్యాధునిక ట్రీట్మెంట్ తరపున మనం రోబో సర్జరీస్ కూడా స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఆల్ 250 సర్జరీస్ సక్సెస్ఫుల్గా నెల్లూరు హాస్పిటల్లో డాక్టర్ వివేకానందరెడ్డి గారు, డాక్టర్ శశిధర్ గారు అండ్ డాక్టర్ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో సహకారంతో ఇప్పుడు దాకా జరిగింది. రెగ్యులర్గా ఈ ఆర్థరైటిస్ ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత కామన్గా ప్రజలకు వస్తుంది, దీన్ని ఎట్లా నివారించాలి, దీనికి చేయాల్సిన జాగ్రత్తలు ఏంది, ఒకవేళ వస్తే మెడికల్ ట్రీట్మెంట్ ఎట్లా, సర్జికల్ ట్రీట్మెంట్ ఎట్లా, అండ్ ఈ ప్యాకేజ్ ద్వారా ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేసి డాక్టర్ వివేకానందరెడ్డి గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు. డాక్టర్ జాయింట్ హెల్త్ ఫర్ ఆల్ అంటే కీళ్ళకి సంబంధించిన ఆరోగ్యము అందరికీ అనే విధంగా ఈ సంవత్సరం థీమ్ అనమాట. సో ముఖ్యంగా ఈ కీళ్ళ వాతము కానీ రొమటోఆర్థరైటిస్ కావచ్చు, లేదా నార్మల్ సాధారణంగా వచ్చే ఆస్టియోఆర్థరైటిస్, నార్మల్ అరుదలు కావచ్చు, లేదా యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌట్ అంటారు, సో దానివల్ల కావచ్చు, లేదంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల వచ్చే కీళ్ళ సమస్యలు, సో రీటర్ సిండ్రోమ్స్ అని ఇలాగా, లేదా కొన్నిసారి రుమాటిక్ డిసీజ్, సో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే తర్వాత దాని ద్వారా కీళ్ళ సమస్యలు వచ్చే ఛాన్సెస్, లేదా చికెన్ గున్యా ఫీవర్స్ దానివల్ల వచ్చే కీళ్ళ సమస్యలు, ఇలా రకరకాలుగా చాలా 100కు పైగా కారణాలు కీళ్ళ సమస్యలకు ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా వరకు వీటిని మనం మొదటి దశల్లోనే కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తే ఇతరత్ర ఎక్కువ డ్యామేజ్ అనేది జాయింట్స్కి జరగకుండా ఈ నొప్పిని మనం భరించాల్సిన అవసరం లేకుండా నొప్పిని మనం నివారించుకోవచ్చు. సో మనకి నివారణ ఎలాగా, ముఖ్యంగా ఈ హెల్త్ టిప్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ, ఇది కీళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళనే కాదు, ఇన్ జనరల్గా కూడా వయసు రీత్యా ఇబ్బందులు కాకుండా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ మనం చూస్తుంటాం. కొంతమంది ఈ ఫ్యాట్ డైట్స్ అని, కీటో డైట్స్ అని, లేదంటే కంప్లీట్గా ప్రోటీన్ డైట్ అని, ఇట్లా ఎక్స్ట్రీమ్ ఏది కూడా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మనకి మెయిన్గా హైట్ అండ్ వెయిట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అడుగుతుంది నా ఏజ్ 60 ఇయర్స్, నేను ఎంత వెయిట్ ఉండాలని అడుగుతుంటారు. సో వెయిట్ అనేది ఏజ్కి సంబంధించింది కాదు, హైట్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఒక సెంటీమీటర్స్లో మనం కానీ తీసుకుంటే, సపోజ్ 160 సెంటీమీటర్స్ ఉన్నారనుకో 60 కిలోస్ ఉండాలి, 170 సెంటీమీటర్స్ అంటే 70 కిలోస్ ఉండాలి. సో ఆ విధంగా మనకి ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలనేది మనకు తెలిసిపోతుంది ఈ విధంగా. సో ఆ వెయిట్ హైట్ అనేది చూసుకుంటూ వెయిట్ని కానీ టార్గెట్ చేసుకోవాలి. సో వెయిట్ టార్గెట్ చేయాలంటే ప్రాపర్ హెల్దీ డైట్ అంటే దానిలో వెజిటబుల్స్, నట్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఈ ఫ్రైడ్ ఆయిల్ ఐటమ్స్ తగ్గించుకోవాలి, వన్స్ ఇన్ ఆయిల్ తీసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. సో గ్రీన్ని మనం చాలా వరకు తక్కువ వాడుతుంటాం, గ్రీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి, అడిక్యుయేట్ స్లీప్ ఉండాలి. సో ఇలాగ రకరకాల మనకి కరెక్షన్స్ చేసుకున్న ద్వారా మనకి జాయింట్స్కి హెల్త్ అనేది సంపాదించుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి చాలామంది వెయిట్ ఈ వేరే కీళ్ళవాతం ఏదన్నా కూడా వెయిట్ వల్ల కూడా జాయింట్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి ఐడియల్గా వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్.
మనం ఎర్లీగా కీళ్ళ వాతం కానీ ఏదైనా ఉన్నాయి, దీనిలో డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అవి మనం స్టార్ట్ చేసుకొని వాతంని మనం తగ్గించుకోవచ్చు. రెండోది, కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరిగి దానిలో జాయింట్లోకి ఏదైనా కార్టిలేజ్ డ్యామేజ్ ఫ్రాక్చర్స్ ఉంది, అలాగే కీళ్ళ అరుదలు ఉంటాయి. సో కాబట్టి వాటిని లిగమెంట్ సమస్యలు ఏదైనా ఉన్నా ఇమీడియట్గా ఎంఆర్ఐ ద్వారా తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్, ఒకవేళ సర్జరీ అవసరమైన సర్జరీ అలాగే చేసుకొని జాయింట్ యొక్క హెల్త్ కాపాడుకోవచ్చు. అలాగే మెయిన్గా కొంతమంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా జరిగి నార్మల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, టీబీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జాయింట్స్ డ్యామేజ్ అయ్యే సమస్య ఉంటుంది. సో ఇలాగా ఎర్లీ స్టేజ్లో మనకి టిప్స్ అన్ని జాయింట్స్ అన్ని కాపాడుకోవచ్చు. రెండోది, ఒకవేళ ఇన్ కేస్ మెడికల్ మేనేజ్మెంట్, వెయిట్ రిడక్షన్, ప్రాపర్ హెల్త్ డైట్, యోగా, జాయింట్స్ మీద వెయిట్ పడని ఎక్సర్సైజ్ లైక్ ఏరోబిక్స్ కావచ్చు, యోగా, మెడిటేషన్, ఇట్లా స్విమ్మింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి ఇవన్నీ ఫాలో అయితే మన జాయింట్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇవన్నీ మనం ఫాలో అయినా ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు సర్జరీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దానిలో కీళ్ళు అరుదలున్నప్పుడు కీళ్ళ మార్పిడి, ఇంకా ఇప్పుడు అత్యాధునికంగా రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చున్నాయి. సో ఇంకా ముఖ్యంగా ఇంకా మిగతా జాగ్రత్తల సలహాలు అనేది డాక్టర్ శశిధర్ ఇస్తారు మీకు. అపోలో హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ చేస్తున్నాను. ఈరోజు మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ ఆర్థరైటిస్ అంటే ప్రపంచ కీళ్ళ నొప్పుల దినోత్సవం జరుపుకుంటున్నాం, కీళ్ళ వ్యాధుల దినోత్సవం. మెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ కీళ్ళ వాతం జబ్బులనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతాయి, అది మనకి కొంచెం ముదిరేంత వరకు మనకి అవగాహన ఉండదు. మనం ఇప్పుడు డాక్టర్ని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది. వీటికి ఏంటంటే ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దాని వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే చెప్పినట్టు మోకాలు పూర్తిగా అరిగిపోవడము, లేదా కీళ్ళు మార్పిడి అవసరం రావడము, లేదంటే వాళ్ళు నడవలేకపోవడం పూర్తిగా, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో అవన్నీ మనకి రాకుండా మనం ప్రోగ్రెషన్ డిలే చేసుకునేదానికి ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. విత్ ఇన్ 6 వీక్స్ ఐడెంటిఫై చేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మొత్తం ఓవరాల్ బర్డెన్ నేషన్ మీద హెల్త్ కేర్ బర్డెన్ అనేది కూడా తగ్గుతుంది ఈ ట్రీట్మెంట్ వల్ల. మనకి ఇప్పుడు వచ్చేసి చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి, ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోండి. ఇది ఇంకొక జాయింట్ హెల్త్ ఫర్ ఆల్, అంటే అందరికీ కీళ్ళ నొప్పులు నుంచి అవాయిడ్ చేయడం. అంటే చిన్నపిల్లలు కూడా రావచ్చు, చిన్నపిల్లలు చిన్న వయసు కదా వీళ్ళకి రాదు అని అనుకునేది ఏంటి లేదు. చిన్నపిల్లలు ఎవరన్నా తుంటి నొప్పి లేదంటే మోకాల నొప్పి ఇట్లా చెప్పినా కూడా ఇమీడియట్గా మనం అడ్రస్ చేయాలి. ఏ ఏజ్ వరకైనా అఫెక్ట్ చేయొచ్చు, లెస్ దెన్ 1 ఇయర్ నుంచి మోర్ దెన్ 60 ఇయర్స్ ఎవరికైనా అఫెక్ట్ చేసుకోవచ్చు. మిడిల్ ఏజ్, యంగ్ ఏజ్లో ఉన్నాం, ఇట్లా అట్లా సంబంధం ఉంటుంది. సో చిన్నపిల్లలకి వచ్చితే దానికి లక్షణాలు వేరే ఉంటాయి. దీన్ని మనం 2 కేటగరీస్ చేస్తాం, ఇన్ఫ్లమేటరీ అండ్ నాన్ ఇన్ఫ్లమేటరీ. నాన్ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు ఇవన్నీ తక్కువ ఉంటాయి, కానీ వయసరీత్యా వచ్చే అరుదలు అవన్నీ దీంట్లో కామన్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ, ఇంతకుముందు చెప్పినట్టు రకరకాల మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే సిమెట్రికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సింగిల్ జాయింట్ ఉండొచ్చు, లేకపోతే రెండు వైపులా చేతి చిన్న కీళ్ళు నొప్పులు ఉంటాయి ఎక్కువగా, చేతి వేళ్ళు ఉదయం లేవగానే కీళ్ళ నొప్పులు పట్టేసినట్టు ఉండడము, కీళ్ళ వాపులు రావడము, లేదంటే నొప్పులు ఎక్కువ ఉండడం, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు, ఎక్కడన్నా ఒంటి మీద సోరియాసిస్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కీళ్ళ వాతం వచ్చేదానికి ఆస్కారం ఉంది. గౌటి ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ పెరుగుకోవడం వల్ల అదంతా వచ్చేసి కీళ్ళలో డిపాజిట్ అవుతుంది. దీని లక్షణం ఏంటంటే కాలి వేలు మొదటి వేలు దగ్గర ఎక్కువ డిపాజిట్ అవుతుంది. సో ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఏ జబ్బుకి ఏ లక్షణం ఉందో చూసుకొని దానికి తగినట్టు మనం వైద్యం చేస్తాం. ఈ డిసీజ్ వాటి తగ్గేదానికి మేజర్ వచ్చేసి ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి, దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. ఈ ప్రపంచ కీళ్ళ వ్యాధుల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం కూడా అదే, ఎందుకంటే జనాలకి అవగాహన కావాలి. ఎర్లీగా మా పేషెంట్ హెల్త్ కేర్ సిస్టమ్కి వచ్చి వాళ్ళు చెకప్ చేయించుకుంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.